Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చింతమనేనిపై మరో కేసు. ఇది ఎన్నోదో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయిన నాటి నుండి దేందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పడరాని పాటలు పడుతున్నాడు. వరుస కేసులలో చిక్కుకుంటూ నానా అగచాట్లు పడుతున్న చింతమనేని ప్రభాకర్ మీద తాజాగా మరో కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా దేందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించి అధికారుల అనుమతులు తీసుకోకుండా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించిన కారణంగా చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఏలూరు ఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ వెల్లడించారు. పెదవేగి మండలం వేగివాడలో టీడీపీ కార్యకర్తలతో కలిసి చింతమనేని ప్రభాకర్ ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న కారణంగా ఎవరైనా ర్యాలీ నిర్వహించాలి అంటే ఎన్నికల సంఘం నుండి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కానీ చింతమనేని ప్రభాకర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి తీసుకోకుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. దీంతో చింతమనేని ప్రభాకర్పై కొంతమంది టీడీపీ కార్యకర్తలపై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ను కార్యకర్తలను పెదవేగి పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ నిర్వహించిన పోలీసులు ఆయనకు 41A క్రింద నోటీసు అందజేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్రంగా సాగుతున్న సమయంలో కూడా చింతమనేని ప్రభాకర్పై పోలీసులు నిబంధనల ఉల్లంఘన పేరుతో కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు 10ల సంఖ్యలో కేసులు చింతమనేని ప్రభాకర్పై ఉన్నాయి. తాజా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో చింతమనేనిపై క్రైమ్ నెంబర్ 75/2021 అండర్ సెక్షన్ 341, 188, 171C, 279, 336, 143, రెడ్ విత్ 34, 149, సెక్షన్ 32 ది పోలీస్ యాక్ట్ 1861 క్రింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.